మంచి ఆఫర్ ఎవరి నుంచి వచ్చింది మీకు? మంచి ఆఫర్ అంటే అంటే ఒక రోజు మార్చేస్తుంది ఒక నైట్ సమ్ అలా అంటారు కదా. ఒక నైట్ ఏం జరిగిందంటే ఒక 6-8 మంత్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చప్పుడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక కాల్ వచ్చింది, ఒకటి సీరియల్, సీరియల్లో ఒక క్యారెక్టర్, ఇంకొకటి ఆర్జీవీ వాళ్ళ ఫిల్మ్ ఏదో జరుగుతుంది. లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ ఆ టైం అప్పుడు సెకండ్ లాక్డౌన్ ఎండింగ్లో ఇద్దరు కాల్ చేసి ఇద్దరు మేనేజర్లు నేను కావాలని చెప్పి అడిగారు. ఆ రోజు సీరియల్కి వెళ్ళుంటే సీరియల్ ఇండస్ట్రీలో నేను కొనసాగుంటానేమో. ఆ రోజు సీరియల్ కాకుండా నేను ఇలా మూవీస్కి రావాలి, ఆర్జీవీ సార్ ఈ మూవీ ఖచ్చితంగా కావాలి అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఆ నైట్ నేను తీసుకున్న డెసిషన్ మార్చేసింది నన్ను. ఆ రోజు ఫస్ట్ టైం ఆర్జీవీ సార్ని కలిసా, అక్కడ షూట్ జరిగింది, బాగానే జరిగింది, బాగా చేశాను. దాని తర్వాత ఆర్జీవీ సార్ పరిచయం, ఆయనతో పరిచయం, ఆయనకి ఎవరి మీదైనా ఒక టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఏదైనా వాళ్ళని ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సార్ వాళ్ళకి లైఫ్ ఇస్తారు. నాకు కూడా అలానే ఇచ్చారు, నాకు కూడా ఒక మూవీ ఇస్తా అని చెప్పారు. వెయిట్ చేస్తున్నా ఆయనతో మూవీ చేయడం కోసం. అది యాక్చువల్గా మీకు పాపం ఆర్జీవీ హీరోయిన్ అని ఒక ట్యాగ్ పడిపోయింది, దానికి ఏమంటారు మీరు? ఆయన నన్ను గుర్తించారు అనుకోండి ఇండస్ట్రీలో. నేను చాలా ఆఫీసులు తిరిగా, ప్రతి ఒక్క ఆఫీసులు తిరిగా, ఇచ్చారు అందరూ చిన్న చిన్న ఛాన్సులు ఇచ్చారు ఇచ్చారు, కానీ నన్ను ఎవరు గుర్తించలేకపోయారు. ఆర్జీవీ సార్ గుర్తించారు, టాలెంట్ అంతే, ఆయన మూవీ ఇస్తారన్నారు, వెయిట్ చేస్తున్నా. దాని తర్వాత ఈ మూవీ ఆఫర్స్ వచ్చాయా? ఇప్పుడు మీరు చేస్తున్నాము యద్భావం తద్భవతి, అప్పటి నుంచి యద్భావం తద్భవతి అప్పటి నుంచి స్టోరీ నుంచి కూర్చున్నా అప్పటి, అంటే చాలా ఫస్ట్ నుంచి ఆ మూవీ. సో ఆ మూవీలో కూడా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నాకు మంచిగా సపోర్ట్ చేసి, ప్రొడ్యూసర్ అయితే నేను కూతురు లాగా చూసుకుంటూ చాలా మంచిగా ఉన్నారు. అందరూ అనుకోండి ఇండస్ట్రీ అంటే అలా ఇలా ఇలా అని చెప్పి కష్టాలు ఉంటాయి, దాన్ని ఫేస్ చేసి అక్కడ స్టాప్ అయితే, ఎక్కడ స్టాప్ అవ్వకుండా ముందుకు వెళ్తూ ఉంటేనే అక్కడ మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేను చేస్తున్న మూవీస్లో డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ చాలా మంచి వాళ్ళు. ఓకే, సగం ఫుల్ఫిల్ అయిందంటారా మీ డ్రీమ్? అంటే డాడీకి, డాడీ కోసం వచ్చింది సగం అయితే అయింది. సగం అయిందని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో సాక్షి టీవీ ఆఫీస్ ఇలా బయట నుంచి చూసి ఎప్పుడైనా దీని లోపలికి వెళ్ళాలి, అప్పుడు యాక్ట్రెస్గా కాకుండా యాంకర్గా కూడా ట్రై చేస్తూ ఉన్నా, ఎప్పుడైనా ఒకసారి ఆఫీస్ లోపల ఆ సాక్షి ఆఫీస్ లోపలికి వెళ్ళాలి, ఏదో ఒక నేనైతే ఇక్కడ జాబ్ లాంటిది ఏదైనా సంపాదించుకోవాలి అనుకున్నా. కానీ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్న దానికంటే ఇంటర్వ్యూ ఇచ్చేదానికి వచ్చానంటే ఒక హాఫ్ ఆఫ్ ద డ్రీమ్ అయినా ఫుల్ఫిల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎస్ కరెక్ట్.